हेलो फ्रेंड्स, ఈ రోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? రైస్ స్వీట్. రైస్ తో తయారు చేసే స్వీట్. అదేంటి కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? అవును, మరి చాలా చాలా బాగుంటుంది. మామూలుగా గులాబ్ జాములు తినుంటారు, రస్మలాయ్ తినుంటారు, మరి ఇప్పుడు రైస్ తో అలాంటి ఒక స్వీటెస్ట్ స్వీట్ ని మేక్ చేసుకుందామా? మరి మీరు కూడా చాలా సింపుల్గా ఒక స్వీట్ని తయారు చేయాలి, అది కూడా ఇలాంటి ఒక జ్యూసీ స్వీట్ అంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో పదని కిచెన్లోకి వెళ్ళిపోదాం. రైసీ స్వీట్ లుక్ అయితే అదిరిపోయింది కదా. ఒక కప్పు రైస్ తీసుకోండి, వండిన అన్నం. సో బాగా మిగిలిపోయిన అన్నం కావచ్చు, లేకపోతే అంటే ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలి, తేమ ఉండకూడదు. సో దీన్ని బాగా చేతులతోనే కలుపుకోవాలి. కాస్త మెత్తబడ్డాక కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ చేసుకోండి. చూసారా చేతితోనే ఎంత బాగా మిక్స్ చేసేసామో, ఇక్కడ నూక లేకుండా మెత్తగా తీసుకోవాలి. సో ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో గోధుమ పిండి 200 గ్రాములు, తగినంత ఉప్పు, మైదా 50 గ్రాములు, కేసరి ఫుడ్ కలర్ ఒక పించ్, కరిగించిన బటరు ఒక 7 టేబుల్ స్పూన్స్ వేసాము. సో ఇవంతా కూడా మెత్తగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మీరు గట్టిగా కలుపుకోవాలి, స్టిఫ్గా తయారవ్వాలి ఈ డో అనేది. చూసారు కదా రెడీ అయిపోయింది స్పాంజ్ లాగా. ఇంకా బాగా మీరు మిక్స్ చేసుకోవాలి కాస్త. సో ఎప్పుడు కూడా స్వీట్ కానీ లేకపోతే స్నాక్ ఐటెం కానీ మనం పిండితో ఏదైనా చేసేటప్పుడు ఈ నీడింగ్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత బాగా వీటిని ఇలా నీడ్ చేసుకుంటామో, కలుపుకుంటామో మెత్తగా, సో అంత బాగా మన ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఒక చిన్న చిన్న బాల్స్గా మనం తయారు చేసుకోవాలి, ఆ పోర్షన్స్గా ఇలా అంతా చిన్న చిన్నగా ఇలా తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం వీటితో షేప్స్ చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకున్నాను, వాటిని నేను ఓవెల్ షేప్లో ఇలా చేస్తున్నాను. ఇదిగో ఇలా బాగున్నాయి కదా. సో ఇంకా చాలా సింపుల్ రెసిపీ ఆల్మోస్ట్. అసలు రైస్తో ఇలా చేసినట్టు ఏమైనా ఐడియా అనిపిస్తుందా? లేదు కదా. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో అన్నమే అన్నమాట. కాబట్టి ఇంత తెలివైన రెసిపీ మీరు చేస్తుంటే ఎవ్వరు మాత్రం పొగడకుండా ఉంటారు చెప్పండి. సో ఇప్పుడు మనం పాకం పట్టేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించి 200 గ్రాముల చక్కెర, అలాగే 150 ml నీళ్ళు కలిపేసుకొని చక్కెర పాకం పట్టేసుకోవాలి. సో బాగా చక్కెర కరగాలి. కరిగిన తర్వాత మనం దీంట్లో వేసేసుకోవడం, చాలా జ్యూసీగా రెడీ అవుతుంది. సో ఇలా బాగా పొంగుతూ వస్తుంది కదా, లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసిన వెంటనే మనకి ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూను ఎలాచీ పౌడర్ వేసుకున్నాము. సో పాకం సిద్ధమైపోయిందా చూస్తాము. లైట్ తీగ పాకం మనకు వస్తే చాలు, ప్రిపరేషన్ ఫినిష్ అయిపోయినట్టే. సో స్టవ్ కట్టేసి, సో ఈ పాకం అలాగే వేడిగానే ఉండాలి. వేడిగా ఉన్న దాంట్లోనే మనం ఇది వేసుకోవాలి. బాగా తెల్లుతూ ఉంటుంది. అలా మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలా పాకంలో ఫ్రై చేస్తున్నాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియంలో తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ ఓవల్ షేప్ రైస్ బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా మంచిగా కలర్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేసుకొని వేడివేడిగా ఉండగానే పాకంలోకి వేసుకోవాలి. అప్పుడే వెంటనే ఆ స్వీట్నెస్ని అబ్జర్వ్ చేసుకుని మంచిగా ఉబ్బుతాయి, లోపలంతా జ్యూసీగా తయారవుతుంది. సో రైస్ స్వీట్ తయార్. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా మంచిగా అబ్జర్వ్ చేసుకున్నాక మనం తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా రైస్ స్వీట్ తయారైపోయిందా? ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ప్రయత్నించండి, చాలా చాలా బాగా వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.